ఇవాళ గద్దర్ వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కత్తల వంతన మీద కవాతు చేసిన గద్దర్ పీడిత వర్గాల గొంతుకగా నిలిచారు. పాటనే అస్త్రంగా చేసుకొని ప్రజా ఉద్యమంలో సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించారు. విప్లవోద్యమం, దళితోద్యమం, మలదేశ తెలంగాణ ఉద్యమంలో అగ్గిగలంతో యుద్ధం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే త్యాగానికి పోరాటానికి నిలువెత్తు ప్రతిరూపం గద్దర్. అసమానతల సమాజంలో గద్దర్ తన జననం నుంచి మరణం వరకు అసామాన్య పోరాటం సాగించారు. 1949లో నిరుపేద కుటుంబంలో జన్మించిన గద్దర్ పాలకులు భూస్వాముల అనిశ్చితవేత్త దోపిడిని ధిక్కరించారు. నూనూరు మీసాల వయసు నుంచే బీఆర్ఎస్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రలను అర్థమయ్యే రీతిలో ఒగ్గు కథలు, బుర్ర కథలు రూపంలో వినిపించి మట్టి మనుషుల్లో చైతన్యం రగిలించారు. గోసి, గొంగలి కాళ్లకు గజ్జలు, చేతికర్ర, ఎర్రజెండ కలగలిపిన ఆహార్యంతో గద్దర్ ఒక ట్రెండ్ను సృష్టించారు. అమ్మ తెలంగాణమ్మ, ఆకలి కేకల గానమ్మ పాటలో ఒకవైపు ఆవేదన చెందుతూనే మరోవైపు ఎట్టోళ్ళ మట్టి చిన్నావు, గాయదోల గండ్ర గుంగలివి అంటూ తిరుగుబాటుని నేర్పడం గద్దర్కే చెల్లింది. ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డును తిరస్కరించి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. జీవితమంతా ప్రజా పోరాటాల్లో గడిపిన గద్దర్ను రాజ్యం 75 ఏళ్ల వయసు వరకు 32 పోలీస్ కేసులతో వెంటాడింది. తుపాకీ గుండ్లను ఎదుర్కొన్న గద్దర్ నన్ను గన్న తల్లులారా, తెలుగు తల్లి పల్లెల్లారా, మీ పాటనే వస్తున్నానమ్మా, మా అమ్మలారా అంటూ ప్రజల వెంట నిలిచారు. నక్సల్, మావోయిస్టు ఉద్యమ పంథాలు నడిచిన గద్దర్ 70 ఏళ్లు నిండాక తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత రాజ్యాంగమే మనకు రక్ష, ఓట్ల విప్లవానికి సిద్ధం కావాలంటూ తన జీవిత చరమాకంలో పిలుపునివ్వడం అంటే బహుజనులను రాజ్య అధికారం వైపు పయనించమన్నట్టే. అదే ఆయన చివరి సందేశంగా భావించాలి. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి గద్దర్కి గౌరవం దక్కకుండట్లేదైతే కొంతమంది దాని గురించి విచారణ వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు, ఏంటో అనేవి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవార్డిస్తామంటే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. డబ్బులిచ్చి మరీ అవార్డు తీసుకుంటారు మరికొందరు. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీకి అవార్డులు అంటే ఇష్టం లేనట్లు కనిపిస్తుంది. పిలిచి పిల్లనిస్తామంటే కులగోత్రాలు ఏంటని అడిగాడట అన్న సామెతలాగా అవార్డు పెట్టి టాలీవుడ్ వెరీ డౌట్లలో కూరుకుపోయింది. నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై సినీ పరిశ్రమ ఇంతవరకు స్పందించలేదు. అవార్డుకు విధి విధానాలు రూపొందించడానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అడిగిన ఎవరూ పట్టించుకోలేదు. దీంతో రేవంత్ రెడ్డి మళ్ళీ విజ్ఞప్తి చేశారు. సాక్షాత్తు సీఎం రెండోసారి రిక్వెస్ట్ చేయడంతో టాలీవుడ్ మొహమాట పడి రెస్పాండ్ అయిందట. సీఎం రిక్వెస్ట్పై మొదట మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యాడు. గద్దర్ అవార్డుపై కార్యాచరణ చేపట్టాలని తెలుగు ఫిలిం ఛాంబర్కు, ప్రొడ్యూసర్ కౌన్సిలర్కు రిక్వెస్ట్ చేశాడు. దీనిపై ఆ సంఘాలు వెంటనే స్పందించాయి. రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్తో మాట్లాడాయి. గద్దర్ అవార్డుల కోసం ఓ కమిటీ వేయాలని, కమిటీ సిఫార్సులను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పాయి. ప్రతిభ చూపిన కళాకారులకు గద్దర్ అవార్డులు ఇస్తామని రేవంత్ ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో గద్దర్ వర్ధంతి సందర్భంగా అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. రేవంత్ ప్రకటన చేసి దాదాపు 7 నెలలైనా టాలీవుడ్ స్పందించలేదు. దీనికి కారణం ఏంటి? యాక్టర్లకు, టెక్నీషియన్లకు అవార్డు ఇష్టం లేదా? లేకపోతే అవార్డుకు గద్దర్ పేరు పెట్టడం నచ్చలేదా? దాని గురించి ఆలోచిస్తున్నారంతా. నంది అవార్డుకు బదులు గద్దర్ అవార్డు ఇస్తామని ప్రకటించినప్పుడు కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నక్సలైట్లకు మద్దతుగా పాటలు పాడిన గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వడం సరికాదని అన్నాయి. అంతేకాకుండా గద్దర్ సినీ సెలబ్రిటీ కాదని, కేవలం గాయకుడు మాత్రమేనని అన్నాయి. అయితే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు గద్దర్ కొందుకగా మారాడని, ఆయన పేరుతో అవార్డు ఇవ్వడం కరెక్టేనని కొందరు వాదించారు. గద్దర్ దళితుడు కాబట్టి అవార్డుకు ఆయన పేరు పెట్టడం అగ్రకులాలు ఆధిపత్యం ఉన్న టాలీవుడ్కు జీర్ణం కాలదని అన్నారు. ఒక దళిత బిడ్డ గొప్ప వ్యక్తి పేరుతో అవార్డ్స్ ఇస్తామంటే పరిశ్రమ ఎందుకు నోరు మెదపడం లేదు అని నిర్మాత నటికుమార్ ప్రశ్నించారు. గద్దర్ కొన్ని సినిమాలకు హిట్ పాటలు అడిగించారని, తర్వాత ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం ముమ్మాటికి సమంజసమేనని మరికొంతమంది సమర్థించారు. వాస్తవానికి గద్దర్ చనిపోయినప్పుడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించానని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హింసాత్మక నక్సల్ ఉద్యమంలో పాల్గొన్న గద్దర్కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ఏంటని, పోలీస్ అమరవీరుల త్యాగాలను కించపరచడమేనని విమర్శలు వచ్చాయి. గద్దర్ ఎంత ప్రజాభిమానం సంపాదించుకున్నాడో అన్ని విభాదాలను మూటగట్టుకున్నాడు.
నక్సలైట్ ఉద్యమాన్ని భుజానకెత్తుకున్న ప్రజాయుద్ధ గాయకుడు చివరి దశలో గుళ్ళు గోపురాలు తిరిగాడు. గద్దర్ ఏం చేసినా ఆయన పాట ఆట చరిత్రలు నిలిచిపోయాయి. అందుకే గద్దర్ జ్ఞాపకార్థం సినీ అవార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. నంది అవార్డుకు పాటించిన విధానాలు కాకుండా తెలంగాణ కళా సంస్కృతులు కనిపించే విధంగా గద్దర్ అవార్డుకు రూపకల్పన చేయాలనుకుంది. ఈ దిశగా మొదట చేయాల్సిన నంది బొమ్మ స్థానంలో మరో బొమ్మను రూపొందించడం గద్దర్ పేరుతో ఇస్తున్న అవార్డు కాబట్టి ఆయన బొమ్మ తప్పనిసరి. ఛాతి వరకు ఉన్న గద్దర్ విగ్రహాన్ని డిజైన్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. నంది అవార్డు కింద బంగారు, వెండి, కంచు, రాగి, నందులను అందజేసేవాళ్ళు. గద్దర్ అవార్డు కింద కూడా ఈ నాలుగు విభాగాల్లో అవార్డులు ఇస్తానని భావిస్తున్నారు. విజేతలకు ఎంత నగదు ఇవ్వాలి, జ్యూరీ సభ్యుల కమిటీ నిర్మాణం ఎలా, తెలంగాణ సినిమాలకు ప్రాధాన్యం వంటి అనేక అంశాలపై విధి విధానాలు రూపుదిద్దుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత ఇండస్ట్రీ స్పందించి ఉంటే ఈ పాటికి ప్రాసెస్ పూర్తయ్యేది. ఇండస్ట్రీ ఆలస్యంగా స్పందించడంతో గద్దర్ అవార్డును వచ్చే ఏడాది జనవరిలో అందించడం అనేది సాధ్యమని అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈ ప్రాసెస్ను త్వరగా పూర్తి చేయడానికే రేవంత్ రెడ్డి ఇండస్ట్రీకి మరోసారి విజ్ఞప్తి చేసినట్లు కూడా కనిపిస్తుంది. తన జీవిత కాలమంతా పోరుబాటులు నడిచిన గద్దర్ 2023 ఆగస్టు 6వ తారీఖున అనారోగ్యంతో తుదిశ్వాసను విడిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించి పాఠ్యపుస్తకాల్లో ఆయన జీవిత చరిత్రను పొందుపరచాలి. అప్పుడే ఆయనకు మనం ఘన నివాళులు అర్పించిన వారం అవుతాం. ఆయన వర్ధంతి సందర్భంగా మరోసారి కేటీవీ తరఫున మనం కూడా నివాళులు అర్పిద్దాం. Please subscribe to KTV Telugu.